ప్రకృతితో ఆనందంగా ఆనందంగా ఈరోజు ఏం చూస్తున్నామంటే, నిన్న ఒక మల్లె తోట, ఈరోజు ఒక మల్లె తోట చూస్తున్నాం. కిషోర్ గారి మల్లె తోట చూస్తున్నాం. మల్లె తోటలో ఎంత ఖర్చు అవుతుంది అనేది అంతా కిషోర్ గారి మాటల్లో విందాం. మీ సొంతదేనా అండి ఇది? కౌలుకి తీసుకున్నారు. ఎంత కౌలు తీసుకున్నారు? ఇటు దూరం కదండి, కొంచెం తక్కువే. ఎంత ఉంటది కౌలు? కౌలు 80 వేలు 90 వేలు దాకా ఉందండి. ఎక్కడ వచ్చి అంటే పంట మీద? పంట మీద. మీరు నాటుకు మీద అంటే కాదండి, మొక్క మనకి వేసిస్తారు. అట్లయితే 80 వేలు ఉంటుంది. మీరు మొక్క వేసుకుంటే మనం ఏమండి, రైతులే వేసి కౌలుకిస్తారు. మొక్క వేసిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్లో మొక్క ఎదిగిన తర్వాత కాపు రన్నింగ్ అయింది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ పట్టుద్ది. ఎంత దిగుబడి వస్తుంది?
రోజుకి ఎన్ని టన్నులు వస్తారు? టన్నులా కేజీలా? కేజీల లెక్క. బాగా పూస్తే ఎకరానికి వచ్చేసి ఎకరాల లెక్క ఉండవండి. ఎక్కువ శాతం మామూలుగా 30 సెంట్లు 35 సెంట్లు అంటే కొంచెం కొంచెమే తీసుకుంటాం. ఎక్కువ తీసుకుంటే జనాభా ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకని కొంచెం కొంచెం తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంత ఇది మొత్తం? మాది 60 సెంట్లు అండి. 60 సెంట్లు ఇది. 60 సెంట్లకి ఎన్ని కేజీలకు వస్తారు రోజు? రోజంటే 60 సెంట్లు తిరగమండి. మొత్తం తిరగరు? ఇట్లుగా పెట్టుకుంటాం. అంటే చిన్న మొక్క ఒకటి, పెద్ద మొక్క ఒకటి, ఒకటేనండి. ఇది ఒక 15 సెంట్లు అండి. ఇదివరకు ఇది ఒక 15 సెంట్లు అయితే దీన్ని డివైడ్ చేసుకుంటాం. ఒక్కసారి పెట్టుకుంటే మన వల్ల కాదు, అందుకని సగం కొంచెం అది కొంచెం ఇది పెట్టుకుంటాం. పెంత అయిపోయిన తర్వాత మళ్ళీ కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసినప్పుడు దీన్ని కటింగ్ చేసినప్పుడు ఇది లైన్లో పెట్టుకుంటారు, అది కోసుకుంటాం. అది కోసి అయిపోయిన తర్వాత తంత పూలు అయిపోయిన తర్వాత ఇది లైన్లోకి వచ్చేటట్టుగా మొగ్గు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. ఒకటి స్టెప్ అయిపోయినాక రెండో స్టెప్ లైన్లోకి వస్తుంది. అట్లా చేసుకుంటారు. 1/1 రోజు ఎన్ని కేజీలకు వస్తారండి? రోజు ఉండదాన్ని బట్టి మేమండి, మేము వచ్చేసి ఉండప్పుడు 30-40 వస్తామండి. లేకపోతే ఈ రోజు 30-35 దాకా అయినాయండి, నిన్న 12 అయింది. అట్లా వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు 30 కేజీలు కోసారనుకోండి, ఎంతకు అమ్ముతారు 30 కేజీలు? అక్కడ మార్కెట్ రేట్ ఏనండి? సుమారు మీరు ఉజ్జాయింపుగా చెప్పండి. ఉదయం 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు 40 రూపాయలు. అట్లా ఎప్పుడు 10 కేజీ ఎన్నండి, టైం టు టైం గంటన్నర గంటకి తీసుకెళ్లి టపా కేస్తూ ఉంటాం. ఏ గంటకు ఆ గంట మార్కెట్ కేస్తారు? ఏ రేట్ ఉండిద్దో చెప్పలేము. ఒక రోజు పెరగవచ్చు, ఒక రోజు డౌన్. మార్నింగ్ 1 ఉంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి 40 రూపీస్ ఉంటది. 50-70 ఉంటుందో తెలియదు. తెలియదు. అట్లా నెట్టుకు పోతూ ఉంటాం. మీకు మల్లె తోట వేయటం వల్ల ఉపయోగం ఉందా అండి? ఉపయోగం అంటే వ్యవసాయమే కదా అండి చేసేది, ఇంకా దాని మీద డిపెండ్ అవ్వాలి. మీ ఖర్చులు పోను కొంచెం సరిపోతుందా మీకు? అంటే దానికి సరిపోయింది అండి. ఇప్పుడంటే విపరీతంగా పెట్టుబడులు పెరిగిపోయింది, ముందు ఖర్చులు పెరిగిపోయింది, కవులు పెరిగింది, ఖర్చులు పెరిగిపోయింది. ఏదో అట్లా దానికి అవుతా ఉంటది. ఒక సంవత్సరం అయ్యింది, ఒక సంవత్సరం చేతి పడుతుంది. ఏమేమి తోటలు వేసారు మీరు? మల్లెపూల తోట ఒకటే వేసారు, కూరగాయలు వేయరు? అక్కడ వంగ తోట బెండలు వెళ్ళిపోయారండి. వీళ్ళు మన పేరు పక్క తోట, అది పెద్ద ఫిట్ ఉండదు. వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాకుండి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళినట్టయితే కరేపాకులు ఒకటి ఉన్నాయండి ఎక్కువ మూల రోడ్డు స్ట్రైట్ అక్కడికి సిమెంట్ రోడ్డు ఎక్కేసింది. నా పేరు కిషోర్ అండి. కిషోర్ మీకు ఎంత మంది పిల్లలు? అమ్మాయి అబ్బాయి. మీరు వడ్లపూడిలో ఉంటారు? మీ నాన్నగారు? మా అమ్మగారు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పిల్లలు అమ్మాయి డిగ్రీ అయిపోయిందండి. మామూలు డిగ్రీ చదువుతుంది? డిగ్రీ అయిపోయింది. అయిపోయింది. ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి? అబ్బాయి అండి. అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి మ్యారేజ్ అయింది. అయిపోయింది పిల్లలు పెళ్ళి. ఒక అబ్బాయికి అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఉంది పెళ్ళికి వేయాల్సింది. సంవత్సరానికి ఎంత వస్తుందండి? ఈ సంవత్సరం కౌలు తీసుకోలేదు. 80,000కి తీసుకున్నారు. ఇది ఇది మామూలుగా తక్కువ అండి, మామూలు మార్కెట్ రేటు అటు రోడ్లు అంటే 80,000. ఇది మీరు సుమారు 30 సెంట్లు తీసుకున్నారు మొక్క మీద తీసుకున్నారు? 60 సెంట్లు తీసుకున్నారు. అంటే పర్వాలేదు అనిపించిందా మీకు ఈ సంవత్సరం? ఇప్పుడే దిగింది. ఇప్పుడు తీసుకున్నారు, రీసెంట్ గా తీసుకున్నారు? రీసెంట్ గా మొన్న నవంబర్ గా తీసుకున్నారు. మళ్ళీ నవంబర్ వరకు ఉంటది. దసరా లెక్క అండి. దసరా లెక్క. దసరా టు దసరా అంటే దసరాకి అయిపోతాయి, మళ్ళీ రెడీ చేసుకునేసరికి డిసెంబర్ అయిపోయింది, జనవరి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ.
కోసేస్తాం ఈ తలకాయలు, ఇక్కడ వరకు చిగురులు కోసేస్తాం. కోసేసినప్పుడు మళ్ళా ఇగురు వచ్చింది, అప్పుడు ఇది లైన్ లో ఉంటది కదా ఇవ్వకూడదు, దీంతో పూలు కోస్తా ఉంటాం. 15 రోజులు 20 రోజులకి ఇది మళ్ళా మొగ్గు వచ్చి పూలు వచ్చి మొగ్గు వచ్చేసి అప్పటికి అది అయిపోయింది. మళ్ళా దీంట్లోకి వస్తాం. అప్పుడు ఏమైనా భారీగా పెరిగింటే దాన్ని కూడా కటింగ్ చేసారు, కటింగ్ చేసేస్తారు. కటింగ్ చేసేసి బలాలు వేసి నిలిపారు. 360 రోజులు పూలు పోస్తాయా? 9 నెలలు మీద 9 నెలలు పోస్తాయి మల్లెపూలు. బాగా కష్టపడుతున్నారండి రైతు వారిగా, బాగా చెయ్యాలి కదా. మీరే కోసుకోవటం అంటే కూడా తప్పదండి, మనుషులు లేనప్పుడు మరి. కూలీ ఎంత ఇవ్వాలండి కోస్తే రోజుకి? మనుషులు మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటే 450 రూపాయలు, పైకి వచ్చి మనిషికి వచ్చి ఒక 60 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు పడుతుంది. ఇది కూలి కాకుండా, కూలి కాకుండా అంటే ఎండలో ఉంటారు కదండి, మధ్యలో డ్రింక్ అని అవన్నీ కామన్ ఖర్చులండి. ఈ మల్లె తోట అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ తోట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రకృతి బాగుండాలి, ప్రకృతిలో మనం ఉండాలి.